బాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతుందని చెప్పవచ్చు. సినిమా మొదటి రోజు ఇండియా వైడ్గా 32.67 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డు కొట్టగా, హాలీవుడ్ మూవీస్ పరంగా ఇండియాలో టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక రెండవ రోజుకు వచ్చేసరికి సినిమా ఇండియాలో 20.37 కోట్ల నెట్ కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మూడవ రోజుకు వచ్చేసరికి మరింతగా గ్రోత్ ను చూపెట్టి 26.4 కోట్ల దాకా నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిందని చెప్పవచ్చు. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 3 రోజులు పూర్తయ్యే సమయానికి ఇండియాలో 79.43 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సొంతం చేసుకోగా టోటల్ గ్రాస్ 97 కోట్ల వరకు ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఆదివారం సాధించే కలెక్షన్లతో 100 కోట్ల మార్కును అధిగమించి ముందుకు వెళ్లబోతుందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఇండియాలో అవలీలగా సినిమా 250 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉండటం విశేషం. నాలుగవ రోజుకు వచ్చేసరికి ఇండియాలో 30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను మినిమం సొంతం చేసుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటం విశేషం. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఎలాంటి కలెక్షన్లతో సెన్సేషన్ ను ఈ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.